ఇన్ని నందనవనం అనేది ఎప్పుడు కూడా హెల్దీగా ఉండడానికి నేను ఒక మ్యాజికల్ ఫర్టిలైజర్ అనేది ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది. ఆ మ్యాజికల్ ఫర్టిలైజర్ గురించి నేను చాలా వీడియోస్లో షేర్ చేశాను మీకు. ఆ ఫర్టిలైజర్ వల్ల మీకు ఆ పువ్వులు అనేవి పెద్ద సైజులో అదేవిధంగా గుత్తులు గుత్తులుగా రావడం జరుగుతూ ఉండింది. సో ప్రతిరోజు మీరు మీ నందనవనంలో ఫ్లవర్స్ అనేవి ఎంజాయ్ చేయగలుగుతారు, ఆ ఫ్లవర్స్ మొత్తాన్ని కూడా. ఈరోజు అయితే వెదర్ అయితే చాలా బాగుంది, చూస్తున్నారు కదా. టైం 3 అవుతుంది, 3 అయినా కూడా మనకి వెదర్ చూసారా ఎంత అందంగా ఉందో. ఇవాళ అయితే చాలా కూల్గా ఉంది. అయినా నేను ఈరోజు ఈ ఫర్టిలైజర్ మీతో షేర్ చేస్తున్నాను. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నజారా బ్లాగ్స్. నేను మీ నజారా. సో ఈరోజు మై పర్సనల్ అంటే నేను ప్రతిరోజు మా అమ్మ నేర్పించిన ఒక మంచి ఫర్టిలైజర్, మ్యాజికల్ ఫర్టిలైజర్ అనేది మన మొక్కలకి ఇవ్వబోతున్నాను. సో ఇవాళ ఇవ్వాలనుకున్నాను, బట్ వెదర్ అయితే చాలా కూల్గా ఉంది కాబట్టి ఈ ఫర్టిలైజర్ గురించి చెప్పేసి వీడియో అనేది ముగించేస్తాను. సో చూస్తున్నట్లయితే మన మొక్కలన్నీ కూడా ఎంతో హెల్దీగా ఉన్నాయి, హెల్దీగా ఉంటాయి. మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ కానివ్వండి, నేను కొత్త కొత్త ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, అవన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్. ప్రెజెంట్ అయితే మనం మాట్లాడుకునేది ఒక మంచి పవర్ఫుల్ మ్యాజికల్ ఫర్టిలైజర్ అంటారు దీన్ని. సో దీన్ని మ్యాజికల్ ఫర్టిలైజర్ అంటున్నారు, మీరు బయట నుంచి ఎక్కువ డబ్బులు పెట్టి తెచ్చుకోవాలి అని అనుకుంటున్నారా? లేదు, చాలా చీప్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేయచ్చు. మీకు తెలుసు కదా నేను ప్రతిదీ ఆర్గానిక్గా యూజ్ చేస్తాననేసి. మన మొక్కలకి చూడండి ఎంత హైట్కి ఉన్నాయో, ఎంత అందంగా ఉన్నాయో. సో అక్కడక్కడ కొంచెం కొంచెం చిరుజల్లులు వస్తా పోతా చాలా మంచి బ్యూటిఫుల్గా ఉంది. మీరు గాలి చూడండి ఎంత అందంగా వీస్తుందో. సో మన గులాబీ మొక్క అప్డేట్ చూడండి, మనం జస్ట్ కిచెన్ కంపోస్ట్ ఒక పిడికిలు ఇవ్వగానే ఎంత బుషీగా వచ్చేస్తుందో, ఎంత అందంగా రెడీ అవుతుందో. అదేవిధంగా నేను మొన్న మీతో షేర్ చేసిన మరవం మొక్క రిపోర్టింగ్ వీడియో ఎంత బాగుంది కదా, ఎంత హెల్దీగా ఉంది. మేము 3 డేస్ అవుతుంది అనుకుంటా, 3 or 4 డేస్ అవుతుంది మనం ఈ మరవం మొక్క స్టెమ్స్ అనేవి రిపోర్టింగ్ చేసేసి. మనం కొంచెం తొందరగా వచ్చినట్లయితే ఈ ఫ్లవర్స్ అనేవి చాలా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు ఇవి 3 అవ్వగానే ముడుచుకొని పోతున్నాయి ఫ్రెండ్స్. సో ఇదైతే పూర్తిగా ముడుచుకొని పోయింది, చాలా హెల్దీగా ఉంది కదా. అండ్ మై ఫేవరెట్ ఫ్లవర్. సో చినుకులు అయితే ఫుల్గా స్టార్ట్ అయిపోయాయి, చాలా అందంగా ఉంది. ఇంకా మనం ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుందాము. సో జస్ట్ ఇంకో ఫ్లవర్స్ ఉన్నాయి, అవి చూపించేస్తాను చూడండి, చాలా అందంగా ఉన్నాయి కదా. సో ఇవ్వండి ఇక్కడ కూడా, ఇక్కడ ఎంత అందంగా ఉన్నాయి మన కనకాంబరం మొక్కలు మొత్తం కూడా. సో ఇంకా ఫర్టిలైజర్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. సో ఈ ఫర్టిలైజర్ నేను ఎలా ప్రిపేర్ చేశానంటే, ఏం లేదండి, బియ్యం కడిగిన నీరు, అదేవిధంగా దాన్ని ఏమంటారు పప్పు కాకుండా ఇంకో పప్పు ఉంటుంది శనగపప్పు. సో శనగపప్పు కడిగిన నీరు, వెజిటేబుల్స్ అన్నీ కడిగిన నీరు. ఇవాళ అయితే బిర్యానీ చేసాము రంజాన్ కదా, వాటన్నిటి గురించి బిర్యానీ చేసాము. అంటే రంజాన్ నిన్న అయింది, నేను సండే రోజు మేము తీసుకున్నాము, అంటే అందరికీ పంచడానికి వీలుగా ఉంటుందనేసి. సో ఈరోజు ప్రిపేర్ చేసిన రైస్, ఇంకా శనగపప్పు, ఎన్ని అయితే వెజిటేబుల్స్ కడిగానో అన్ని వెజిటేబుల్స్, వాటర్ మొత్తం కూడా సాలిడ్గా ప్రిపేర్ అయిన ఆర్గానిక్ రిచ్ ఫర్టిలైజర్. ఇందులో ఎన్పీకే పుష్కలంగా ఉండిద్ది, మన చెట్లకి కావాల్సింది ఎన్పీకే. చూడండి ఎంత అందంగా ఉందో, నాకైతే ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. సో మన మొక్కలకి ఒక రోజైనా కూడా మంచి నీడ అనేది వచ్చింది. సో ఏమంటారు, నేచర్ది మనకి గాడ్ ఇచ్చిన వాచర్ అనేది మన మొక్కలకి వచ్చింది. సో ఈ వాటర్ అనేది మొత్తం ఇంతే వాటర్ వచ్చింది ఫ్రెండ్స్. సో నేను దూరం నుంచి చూపిస్తాను. సో ప్రెజెంట్ ఇదైతే మన మొక్కలన్నిటికీ సరిపోతాయి ఈ వాటర్ మొత్తం కూడా. ఈ వాటర్ని నేను డైల్యూట్ ఏం చేయట్లేదు, డైరెక్ట్ ఇచ్చేస్తున్నాను. డైరెక్ట్గానే ఇవ్వండి, మీకు ఎక్కువ పోషక విలువలు కావాలి అంటే మీరు డైరెక్ట్గానే ఇచ్చేసేయండి. బియ్యం కడిగిన నీళ్ళలో ఏమీ ప్రాబ్లం అనేది ఉండదు, డైల్యూట్ చేసుకోకపోతే ప్రాబ్లమ్స్ ఉంటాయనేది ఏమీ ఉండదు. మనకి బియ్యం కడిగిన నీళ్ళు ఎన్పీకే అనేది పుష్కలంగా లభించింది. సో కాబట్టి తప్పకుండా మీరు
ఈ ఫర్టిలైజర్ని ఇవ్వండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే మన ఇది మొత్తం కూడా చాలా చెమ్మగా ఉంది, చూస్తున్నారు కదా. సో కాబట్టి వాటరింగ్ చేయట్లేదు. అది కాక ఇప్పుడు కొంచెం కొంచెం చినుకులు పడుతున్నాయి. పైన మనకి షెల్టర్ ఉంది, అదేనండి మనం చీప్గా ప్రిపేర్ చేసిన షెల్టర్. సో దూరం నుంచి చూపిస్తాను. సో చూస్తున్నారు కదా ఈ షెల్టర్ ఉంది. ఆ కర్ర అనేది ఇప్పుడు వీస్తున్న గాలికి కొంచెం ఇదైపోయింది ఫ్రెండ్స్. సో ఆ షెల్టర్ నుంచి కూడా మనకి వాటర్ అనేది పడడం జరిగింది. అందుకోసం అనేసి నేను ఈ వాటర్ అనేది ఇవ్వలేదు. అయినా ఈ ఫర్టిలైజర్ అనేది మీతో షేర్ చేసుకోవాలి అనేసి నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది. తప్పకుండా మీరు ఈ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేయండి. మీకు మన మొక్కలకి కావాల్సిన అన్ని రకాల గుణాలు అనేవి, పోషక గుణాలు అండి, అన్నీ కూడా మన మొక్కలకి లభిస్తాయి. తప్పకుండా ఈ ఫర్టిలైజర్ని యూజ్ చేయండి. ఎప్పుడు కూడా బియ్యం కడిగిన నీరు అనేది మీరు వేస్ట్ చేయొద్దు. బియ్యం కడిగిన నీరు, పప్పు కడిగిన నీరు, మినప్పప్పు కడిగిన నీరు, అదేవిధంగా నేను మొన్న చోలే వాటర్ ఇచ్చాను, దానివల్ల రిజల్ట్ అనేది చాలా మంచిగా వచ్చింది. మన ఎల్లో ఫ్లవర్స్ అనేవి, ఎల్లో మందారం ఫ్లవర్స్ అనేవి చాలా మంచిగా వస్తున్నాయి. సో ఆ వాటర్ని మీరు తప్పకుండా యూజ్ చేయండి, ఓకేనా. సో మనకి ఇవన్నీ కూడా రేపటికి వచ్చేస్తాయి ఫ్లోరింగ్ మొత్తం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను, లేకపోతే వీడియో అయినా కూడా తీస్తాను. సో ఎప్పుడు కూడా హెల్దీగా గార్డెనింగ్ చేస్తూ ఉండండి, ఓకేనా. సో మీకు ఈ ఫర్టిలైజర్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. చూస్తున్నారు కదా ఫర్టిలైజర్ కూడా ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది. మీకు చినికలు చూపిస్తాను రండి. వావ్, ఇది కర్ర పడిపోతుంది ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. సో ఇదిగోండి చినుకులు. సో మనకి ఇక్కడ మొత్తం కూడా వాటరింగ్ అనేది వచ్చేస్తుంది. న్యాచురల్ వాటర్, న్యాచురల్ ఫర్టిలైజర్ చాలా మంచిగా ఫ్లవర్స్ కానివ్వండి, అదేవిధంగా చెట్లు కానివ్వండి, మొక్కలు అన్నీ కూడా హెల్దీగా వస్తాయి, ఓకేనా. పనిలో పని మన బెండకాయ మొక్కల్ని కూడా చూసేసేయండి. బెండకాయలు చూడండి ఎంత అందంగా వస్తున్నాయో. సో ఈ బెండకాయల్ని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఒక ఫర్టిలైజర్ ఇవ్వాలి. ఆ ఫర్టిలైజర్ని నేను ఫర్దర్గా వీడియోతో షేర్ చేస్తాను, ఓకేనా. సో ఇప్పుడైతే వీడియో లెంత్ అవుతుంది. నేను తోట మొత్తం చూపించేస్తున్నా, అంటే మనకున్న వెదర్ గురించి, నాకున్న సంతోషం గురించి మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. సో ఏమంటారు, లెంత్ అయినా కూడా కొంచెం ఓపిక్గా చూడండి. బుజ్జి బుజ్జి బెండకాయలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. సో ఫ్రెండ్స్ తప్పకుండా ఫర్టిలైజర్ని యూజ్ చేయండి. ఫర్టిలైజర్ యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో మీరు మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియోలో చూడొచ్చు, ఓకేనా. సో స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే మన మొక్కల గ్రోతింగ్, మనం గ్రాఫ్టింగ్ మొక్కలు తెచ్చుకున్న తర్వాత గ్రోతింగ్ అనేది ఎంత బాగుందో అనేది మీరు నా వీడియోలో చూసుకోవచ్చు, ఓకేనా, చూడొచ్చు. సో మళ్ళీ కలుద్దాం.